హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావం చెప్పారు అయితే ఈ రోజు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో రెండు పథకాల సంస్థ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఇదో సుభావ్ అని చెప్పచ్చు కాబట్టి ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ తెచ్చింది కాబట్టి రైతు భరోసా రైతు రుణమాఫీ తెలంగాణ ఎలక్షన్ గెలిచి పెట్టిన ఈ రెండు పథకాలు అమలు చేస్తామనేసి ఇవు తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా ఈ పథకా అమలు చేయలేదనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది రైతు భరోసా రైతు రుణమాఫీ కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఎవరో అమలు చేస్తున్న దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి టాపిక్ తెలిపోతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవ చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేస్తామనేసి కాబట్టి త్వరగా ఇప్పుడు రెండు పదక అమలు చేయాలనేసి మనయితే రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇప్పుడైతే ఈ రెండు పదక అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుభావం చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు అప్ తీసుకున్నారు బ్యాంకుల దగ్గర తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్టి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతున్నా తీసుకున్నారు బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది కాబట్టి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతే రైతునాప్ తీసుకున్నారో వాళ్ళకైతే ఈ రోజు అయితే రైతునాప్ చేయబోతున్నారు కాబట్టి కొంతమంది అయితే రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ అయితే మూడు విడతల్లో కొంతమంది రైతునాప్ చేయలేదు కాబట్టి ఎవరైతే రైతునాప్ చేయలేదు వాళ్ళకైతే ఈ రోజు రైతునాప్ చేస్తారంట కాబట్టి సువాల్ అని ఇప్పుడే అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎవరైతే అర్హత ఉండి కూడా రైతు నాప్ కాలేదో వాళ్ళకి అయితే లో పేరు రాసుకున్నారు ఆ నివేదిక మొత్తం సీఎం రెడ్డి గారు అయితే అధికారులు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నివేదిక మొత్తం పరిశీలించి మనైతే రైతు రుణ సంవత్సరం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు తీసుకున్నారు బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళైతే రైతు నాప్ చేయబోతున్నారు మొత్తం అయితే సుమారు చెప్పచ్చు కాబట్టి మొత్తం అయితే మనకి కాసేపటి రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు అయితే పూర్తి చేస్తారంట ఎవరైతే రైతు నాప్ కాలేదో వాళ్ళకైతే పూర్తి చేస్తారంట ఈ రోజు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి సాగం డబ్బులు విడుదల చేసింది పదివేలు ఎకరానికి తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే పున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే ఎక్కడ అయితే విడుదల చేస్తాం తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు చెప్పింది పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద కాబట్టి ఇప్పుడైతే ఈ రైతు భరోసా సంవత్సరం పథకం అయితే అమలు చేయబోతుంది పెట్టుబడి సాయంగా ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం అయితే తీసుకుని ఆ నివేదిక మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారికి సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా సంవత్సరం పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేయబోతున్నారు పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒకే నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి చేయబోతున్నారు తొలి విడత పెడతాం చెప్పచ్చు కాబట్టి రైతులకి రైతు కూలీలకు పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే అమలు చేయరు సాగు భూమి ఉన్న రైతులకు మాత్రమే పథకం అమలు చేస్తారు ఐటీ చెల్లిస్తున్న ప్రభుత్వ ఉద్యోగం ఈ అయితే అమలు చేయరు పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేయరు ఇది గమనించాలి కానీ మొత్తానికి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి డబ్బు విడుదల చేయబోతున్నారు మరి కాసేపట్లో రైతుల బ్యాంక్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు పెట్టుబడి సాయం తొలి విడత రైతు భరోసా పథకం కింద కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కానీ మీరు అయితే సిద్ధంగా ఉండండి కానీ మొత్తానికి అయితే రైతు భరోసా రైతులు మాఫీ ఈ రెండు పథకం అయితే ఈ రోజు అయితే అమలు చేయబోతున్నారు బ్యాంకలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అయినా షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యవహారం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ